ధర్మారెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్వశ్చనే సార్ ఆన్సర్లు మంత్రి గారు చెప్పేసింది సార్ ఆల్రెడీ. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కుల వృత్తులు ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం కొరకు కులాల వారిగా ఒక్కొక్క రకంగా ఒకరికి బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం దేశంలోనే ఇదొక నూతన అధ్యాయం అధ్యక్ష. మరి ఏదైతే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మొదటి విడత 125,000 రూపాయలతోటి రెండో విడత 175,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సరే, మాంసం రేటు కూడా పెరగడం వలన బెనిఫిషియరీ కూడా కట్టాల్సిన అవసరం ఏర్పడింది. మొదటి విడత కంప్లీట్ చేసుకున్నాం అధ్యక్ష. రెండో విడత పూర్తిగా ఎన్ని రోజుల్లో చేయగలరు మంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా ఒక 20 నిమిషాలు పడుతుంది ఆ గ్రామం నుంచి బయటికి వెళ్ళడానికి. ఉదయం పూట అయితే అన్ని మందలు ఇప్పటికే గ్రామాల్లో వచ్చినాయి. ఒక గొల్ల కాపరిని అడిగితే ఇవి ఎవరి గోర్లు అంటే కేసీఆర్ గోర్లు అని చెప్పి గర్వంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే నేను రెండో విడతలో కూడా ఒక మా నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు మరి 8,334 బెనిఫిషియర్స్ ఉంటే మనం 4,019 బెనిఫిషియర్స్ మనం సప్లై చేయగలిగాం అధ్యక్ష. ఇంకా 3,915 మరి బెనిఫిషియర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేసేదంటే ఆల్రెడీ పెరిగిన రేటు ప్రకారంగా 986 మంది మా నియోజకవర్గం డబ్బులు కట్టి ఉన్నారు అధ్యక్ష. మరి ఇంకా డీడీలు చేయాల్సిన వారు 2,929 ఉన్నాయి అధ్యక్ష. నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసేదంటే ఇది ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి ఇప్పిస్తే కనుక మిగతా వాళ్ళు కూడా కడతారు. నాకు కాన్సెన్స్లో కూడా చాలా ప్రెషర్ వస్తుంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇమ్మీడియట్గా ఆ ప్రాసెస్ చేపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రవి శంకర్ సుంకే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి విడత సక్సెస్ చేసుకున్నామన్న